హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ సహచిమోను. ఇవాళ ఏంటంటే మన ఛానల్లో చికెన్ కర్రీ వండబోతున్నాను. దానికి కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, టమాటో కట్ చేసుకుంటున్నాను. చూడండి, మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సరేనా? అసలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, కొత్తగా వచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. కదా, సపోర్ట్ ఇవ్వాలి కదబ్బా. చికెన్ కర్రీ అంటే చాలా అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు. కానీ ఇది నా స్టైల్లో కాదు, మా అత్తయ్య వాళ్ళ స్టైల్లో చికెన్ కర్రీ నేను చేయబోతున్నాను. నా స్టైల్ చికెన్ కర్రీ చాలా యమ్మీగా, సూపర్గా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది కానీ నాదైతే బాగా తెలంగాణ స్టైల్లో, ఇంకా ఫుల్గా కారం ఉంటుంది. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? పెట్టుకోవాలి, పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో ఆనియన్స్, మిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా మిర్చి కట్ చేసినందుకు చేతులు అయితే ఏమో మంట పెట్టి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో గోల్డ్ కలర్కి వచ్చాయిగా కొంచెం లైట్గా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఉడకాలి. అల్లం పేస్ట్ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే బాగా మంచిగా వేయించుకోవాలి. ఇందులో లైట్గా పసుపు తగినంత వేసుకొని మంచిగా పెట్టుకో. ఒక 3-4 టైమ్స్ చికెన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. చికెన్ని సాగింపు మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో
chicken rice. Chicken వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టే విధంగా మొత్తం మంచి కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కలు వాటర్ ఉంటాయి, ఇందులో వాటర్ ఏం పోసుకోవద్దు. చికెన్ ముక్కల్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే అవే ఉడికిపోతాయి. అస్సలు నేను చేసే కర్రీలో అయితే నేను అసలు వాటర్ అనేదే పోయాను, ఆయిల్ అనేదే ఆయిల్తోనే కర్రీ వండేస్తా. మాకు మా వీడియోకి కరెంట్ కూడా సపోర్ట్ చేయట్లేదు, కరెంట్ కూడా పోయింది. చీకట్లో ఉండే చికెన్ కూర వండుకున్నా, భలే ఉందిగా చీకట్లో చికెన్ కర్రీ. స్మెల్ మస్తు వస్తుందిగా ఉడక్కతోలే. అసలు నేను నీళ్ళు అనేది పోసుకోలేదు, కానీ ముక్కలో ఉన్న నీళ్ళు అనేది చూడండి ముక్క ఉడికేటప్పుడు ఎలా వచ్చాయో. ఆయిల్లోనే ముక్క ఉడికిపోవాలి. ఇందులో టమాటాలు, సాల్ట్, కారం, టమాటా వేసుకున్న తర్వాత కారం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని దీన్ని కదపకుండా ఇలానే ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. ఆవిరికి టమాటా ముక్కలు అనేది మాగిపోయి మంచిగా అవుతుంది. టమాటా ముక్కలు మాగిపోయినాయి, ఇప్పుడు కలిపేసుకొని మంచిగా ఇందులో చికెన్ మసాలా అనేది వేసుకోవాలి. చికెన్ మసాలా కొత్తిమీర పుదీనా అలాంటివి ఉంటే వేసుకోవాలి, కానీ మాకు అందుబాటులో లేవనేసి ఏం వేయలేదు. కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.